కరోనాతో పోరాడుతూ చెన్నైలోను ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకుని రావాలని ప్రముఖ గాయకుడు సంగీత దర్శకుడు ఇళయరాజ ఆకాంక్షించారు. మనమిద్దరి జీవితం కేవలం సినిమాలతోనే మొదలైంది కాదని, అలాగని సినిమాలతోనే ముగిసిపోదంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా తమ మధ్య పెనివేసుకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సినిమాల కంటే ముందే సంగీత వేడుకలపై ఇద్దరం కలిసి కచేరీలు చేశామని, అలా మొదలైన మన స్నేహం సంగీతం స్వరం లాంటిదని పేర్కొన్నారు. స్వరం లేని సంగీతం ఎలా ఉండదో, అలాగే నీ స్నేహం నా స్నేహం మన స్నేహం ఎప్పటికీ దూరం కాదన్నారు. ఇద్దరి మధ్య గొడవలకు స్నేహానికి సంబంధం లేదని, స్నేహం ఎప్పటికీ స్నేహమనే విషయం నీకు తెలుసు నాకు తెలుసని, కాబట్టి కోలుకుని త్వరగా లేచి రా అని ఆ వీడియోలో కోరారు. నువ్వు తిరిగి వస్తావని నా అంతరాత్మ చెప్తుందని, అది నిజం కావాలని దేవుని ప్రార్థిస్తున్నానని ఇళయరాజ ఆ వీడియోలో ఆకాంక్షించారు. బాలో, సీక్రమా ఎడందువా, ఉనగా కాత్రగరే. నమ్ముడే వాళ్ళు వెరం సినిమావోడు ముడింది పోవదల్ల, సినిమావోడు తొడగేదం అల్ల. எங்கேயோ மேடை கச்சேரிகளில் நாம் ஒன்று சேர்ந்து ஆரம்பித்த அந்த இசை நிகழ்ச்சி, அந்த இசை நமது வாழ்வாகவும் நமக்கு முக்கியமான வாழ்வுக்கு ஆதாரமாகவும் அமைந்தது. அந்த மேடை கச்சேரிகளிலே ஆரம்பித்த நமது நட்பும் இசையும் இசை எப்படி சுரங்களை விட்டு ஒன்றை ஒன்று பிரியாமல் இருக்கிறதோ, அதேபோல உனது நட்பும் என்னுடைய நட்பும் நமது நட்பு எந்த காலத்திலும் பிரிந்ததில்லை. நாம் சண்டை போட்டாலும் சரி, நம் இருவருக்குள் சண்டை இருந்தாலும் அது நட்பே, சண்டை இல்லாமல் போன போதும் அது நட்பே என்பதை நீயும் நன்றாக அறிவாய், நானும் நன்றாக அறிவேன். அதனால் இறைவனிடம் நான் பிரார்த்திக்கிறேன், நீ நிச்சயமாக திரும்பி வருவாய் என்று என்னுடைய உள்ளுணர்வு சொல்லுகிறது. அது நிஜமாக நடக்கட்டும் என்று இறைவனை நான் பிரார்த்திக்கிறேன். பாலு, சீக்கிரமா.